ఈబీసీ రిజర్వేషన్ల వెనుక మోడీ టార్గెట్ ఇదే. రాజ్యాంగ సవరణ లేకుండా ఈబీసీ రిజర్వేషన్లు ఎలా సాధ్యం అంటున్నాడు ద గ్రేట్ బ్యాంక్ రుణ ఎగవేతదారు చంద్రబాబు ఆర్థిక కుడిభుజం సుజనా చౌదరి. అసలు ఇప్పుడున్న 50%లోనే కొత్త రిజర్వేషన్లు ఇస్తే ఇప్పుడు రిజర్వేషన్లు అనుభవించే వర్గాలకు అన్యాయం కాదా అంటున్నాడు చంద్రబాబు చెట్టులో ఓ కొమ్మ లోక్సత్తా మేధావి జయప్రకాష్ నారాయణ్. అసలు ఆర్థిక రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం, ఎవడు ఒప్పుకుంటాడు అని హుంకరిస్తున్నాడు అసదుద్దీన్ ఒవైసీ. 10% ఈబీసీ రిజర్వేషన్లపై వీళ్ల స్పందన చూశాక వీళ్ల లీడర్లు అనిపిస్తోంది. ఈబీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా రాజ్యాంగ సవరణ బిల్లు పెడుతున్నారు అంటేనే సామాజిక వివక్ష, వెనుకబాటుతనానికి తోడు ఆర్థిక వెనుకబాటుతనానికి రిజర్వేషన్లు అంటూ రాజ్యాంగ సవరణకు మోడీ పూనుకుంటున్నాడు. వేల కోట్లు మింగడం తప్ప సుజనా చౌదరికి అది తెలియదు అని అర్థమవుతోంది. ఇప్పుడున్న 50%లోనే ఈబీసీ రిజర్వేషన్లు అని జేపీకి ఎవరు చెప్పారు? ఆయన మేధావితనం ఏమైంది? ఏం అర్థం చేసుకున్నట్లు? ఎంతసేపు ఆ చంద్రబాబు బ్యాచ్ మేధో గ్యాంగ్లో పడి బతుకు ఏడవడమేనా? కాస్త వివరాలు కనుక్కుని స్పందించాలా లేదా? ఏంటో జయప్రకాష్ నారాయణ ఇలా అయిపోయాడు. సామాజిక వెనుకబాటుతనానికి రిజర్వేషన్లు ఓకే గాని ఆర్థిక వెనుకబాటుతనానికి రిజర్వేషన్లు రాజ్యాంగం అంగీకరించదు అని ఒవైసీ అంటున్నాడు. సరే మరి మతపరమైన రిజర్వేషన్ల మాట ఏమిటి? ఇదే కేసీఆర్ 12% ముస్లిం రిజర్వేషన్లు అన్నప్పుడు ఎగిరి గంతేసి సమర్థించి వీటిని సుప్రీం పరిశీలన నుంచి తప్పించడానికి 9వ షెడ్యూల్లో పెట్టాలని మాట్లాడింది ఆయనే కదా. మరి మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం చెప్పిందా? ఇక్కడ అందరూ మర్చిపోతున్నది ఒకటి ఉంది. మోడీ అనేవాడు ఓ నికార్సైన భక్తు రాజకీయ నాయకుడు. అయ్యో ఎవరికీ చెప్పలేదు, అకస్మాత్తుగా ప్రకటించాడు అని కొందరు శ్లోకాలు పెడుతున్నారు. ఎవరికైనా చెప్పి చేస్తే తనను మోడీ అనరు. నోట్ల రద్దు కానీ సర్జికల్ స్ట్రైక్స్ కానీ మోడీ స్టైల్ అది. దేశవ్యాప్తంగా దిగజారిన తన వ్యక్తిగత ప్రతిష్టను, పార్టీ ఆదరణను మళ్లీ పెంచుకోవాలి, జనంలో నానాలి, చర్చ రేపాలి, అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్లు కోరుతూ ఉద్యమిస్తున్న ఓసీ వర్గాల కళ్ళు తుడవాలి, నేను మీతోనే సుమా అని వెన్ను తట్టాలి, దూరమైన వర్గాలను చేరదీయాలి. అదే సమయంలో గడ్కరీ వంటి ఆర్ఎస్ఎస్ ప్రతిపాదిత వ్యక్తులను మించి దేశంలో పాపులారిటీ పొందాలి, బీజేపీ ఆర్ఎస్ఎస్ క్యాంపు నోరు కూడా మూయాలి. అది ప్లాన్. ఈ 4.5 ఏళ్ళు మోడీ గాడిదను కాచాడా అనే వాళ్ళు ఉన్నారు. ముందే చెప్పుకున్నాం కదా, ఈబీసీ రిజర్వేషన్లు అనేది ఓ పొలిటికల్ స్ట్రాటజీ అంతే. గతంలో ఇదే అంశంపై వేసిన ఓ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఊరికే చెప్పింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఆ అస్త్రం విసిరాడు అంతే. రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధంగా ఈ బిల్లును సుప్రీంకోర్టు తిరస్కరిస్తుంది అంటున్నారు కొందరు. అసలు రాజ్యాంగ మౌలిక సూత్రం అనేది ఓ భ్రమ పదార్థం. ఇప్పటికే అనేక సార్లు రాజ్యాంగానికి సవరణలు చేసుకున్నాం. అనేక రాష్ట్రాల్లో 50% నుంచి రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో 80%. నిజానికి 50% దాటవద్దనేది సుప్రీం జనరల్ సూచన. నిజంగా అవసరం ఉంటే తప్ప పెంచుకోవద్దు అనేది సుప్రీంకోర్టు గత తీర్పు సారాంశం. ఆ నిజంగా అవసరం ఏమిటి అనేది, దాన్ని మోడీ సర్కారు ఏమని సమర్థించుకుంటుంది అనేది ఇప్పుడు చర్చ. అంతే తప్ప రాజ్యాంగంలో లేదు కదా అనే వాదన కరెక్ట్ కాదు. 8 లక్షల లోపు ఆదాయం అంటే ఆర్థికంగా వెనుకబాటుతనమే అనే పక్షంలో మొత్తం దేశంలో ఇప్పుడు అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాల అర్హతల్ని మార్చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ మోడీ అవన్నీ ఆలోచించడు, ఆలోచిస్తే తను మోడీ అవడు. రాజ్యాంగం ఎక్కడా 50% రిజర్వేషన్లు దాటద్దు అని చెప్పలేదు. అంతేకాదు 17 రిజర్వేషన్లు అని చెప్పింది కూడా. కానీ ఇప్పటికీ కొనసాగుతున్న వివక్ష, రాజకీయ అవసరాలు, అణగారిన వర్గాల ప్రతిఘటన నేపథ్యంలో అవి అలాగే కొనసాగుతున్నాయి. చివరకు క్రీమీ లేయర్ అనే సుప్రీం తీర్పును కూడా ప్రభుత్వాలు పక్కన పారేశాయి. అన్నిటికీ మించి రాజ్యాంగ సవరణకు 2 సభల్లోనూ 3x2 వంతుల మెజారిటీ కావాలి. 2x2 రాష్ట్రాల అసెంబ్లీలో ఓకే అనాలి అనేది మరో వాదన. అవన్నీ మోడీకి తెలియక కాదుగా, ఎవరెవరు వ్యతిరేకిస్తారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలనేది మోడీ ప్లాన్ లో ఒక పార్ట్. అందులో కాంగ్రెస్ స్పాన్సర్డ్ హార్దిక్ పటేల్ వంటి శక్తులు ఉన్నాయి. ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా అనేక ఓసీ గ్రూపులు కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నాయి, మమ్మల్ని బీసీలో చేర్చండి అంటున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకించి వాటిని దూరం చేసుకోలేదు ఏ పార్టీ కూడా. అందుకే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సహా అందరూ ఈ బిల్లుకు ఓకే అంటున్నారు. ఏ రాజ్యసభలోనో కాంగ్రెస్ వ్యతిరేకించి అడ్డుకుంటే కూడా మోడీకి బెటరే, పోయేదేమీ లేదు. నిజానికి మోడీ ప్లాన్ కూడా అదే. పోనీ రాజ్యాంగం మౌలిక స్ఫూర్తికి వ్యతిరేకం అనే పేరిట సుప్రీం అడ్డుకుంటే మోడీకి మరీ మేలు. అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అందరూ చేస్తున్నది అదే కదా.
మేమైతే మంచి సంకల్పంతో ఉన్నాం, చూసారా కోర్టులు ఒప్పుకోవడం లేదు అని నెట్టేయవచ్చు. సో ఏ కోణంలో నుంచి చూసినా సరే మోడీ నిర్ణయం ఓ ఫక్తు రాజకీయ కోణంలో కరెక్ట్. మరి స్ఫూర్తి, ఇప్పటికిప్పుడు అవెలాగో అమల్లోకి వచ్చే స్థితి లేదని మోడీకి తెలుసు. మహిళా బిల్లులాగే దీనిపైన చర్చలు సాగుతూ ఉంటాయి, సమాజంలో డిబేట్ నడుస్తూ ఉంటుంది, మొత్తం రిజర్వేషన్లపైనే ఆ మదనం సాగుతూ ఉంటుంది. మోడీ కోరుకున్నది కూడా అదే, సామాజిక వివక్ష వెనుకబాటుతనం రిజర్వేషన్లకు తోడు ఆర్థిక వెనుకబాటుతనాన్ని కూడా రిజర్వేషన్లకు ప్రామాణికంగా తీసుకోవచ్చా అనే విస్తృత చర్చ నడుస్తూ ఉంటుంది. అది ఎప్పట్లో తేలేది కాదు. రిజర్వేషన్లు సరే, వివక్షకు విరుగుడు అనేది కరెక్టే, కానీ ఎన్నేళ్లు ఈ చర్చను ప్రబలంగా భారతీయ సమాజంలో రేకెత్తించడమే మోడీ నిర్ణయం వెనుక ఆంతర్యం. కులం, ప్రాంతం, మతం మాత్రమేనా? వెనుకబడితనానికి ఇంకేమైనా గీటురాళ్లు ఉన్నాయా? అసలు ప్రతిభకు కులానికి, ప్రతిభకు ప్రాంతానికి, ప్రతిభకు మతానికి, ప్రతిభకు పేదరికానికి సంబంధం ఉందా? అసలు సీట్లలో కొలువుల్లో ప్రతిభ ఒక్కటే ప్రామాణికమా? ఈ చర్చను ప్రబలంగా రేకెత్తించాలి. అవును, మోడీ కోరుకున్న లక్ష్యం అదే, అదే జరుగుతోంది. ఇక ఈబీసీ రిజర్వేషన్ అమలవుతాయా అనే ప్రశ్నకు మాత్రం కాలమే సమాధానం చెప్పాలి. ఒకవేళ మోడీ గనుక సీరియస్ గా ఎలాగోలా తిప్పలు పడి సభల్లో బిల్లును పాస్ చేయించుకుని రాజ్యాంగ సవరణ చేయించుకుని సుప్రీం పరిశీలనకు దొరకకుండా 9వ షెడ్యూల్లో పెట్టేసినా సరే, అసలు 9వ షెడ్యూల్ రాజ్యాంగ భద్రతనే సుప్రీం పరిశీలించబోతున్నది, అది అసలు ట్విస్ట్. అందుకే పరిణామాలను వేచి చూడాల్సిందే. ఇక్కడ మరికొన్ని అంశాలు పరిగణనలోకి రాబోతున్నాయి. అసలు సుప్రీంకోర్టు పరిధి ఎంత? జడ్జీలుగా ఉన్న కొందరు వ్యక్తులు దేశాన్ని, ఈ సమాజాన్ని శాసిస్తారా, లేక ప్రజలు ఎన్నుకున్న చట్టసభలు శాసించాలా? ఈ పరిధి ఏమిటనేది కూడా ఇప్పుడు వార్తల్లోకి వస్తోంది. రాజ్యాంగం అమలును పర్యవేక్షించాలనేది మాత్రమే సుప్రీం పరిధి అయితే, ఆ రాజ్యాంగంపై అడ్డు అదుపు అంతా పార్లమెంటుదే అయినప్పుడు, పార్లమెంటే ఈ దేశానికి అల్టిమేట్ అధికారి అయినప్పుడు రాజ్యాంగ సవరణల్ని సుప్రీం ఎలా ప్రశ్నిస్తుందనేది ఆసక్తికరం. అంతేకాదు, సరైన కారణాలు చూపితే రిజర్వేషన్లు 50% దాటినా సరే అని గతంలో చెప్పిన సుప్రీం ఇప్పుడు స్థూలంగా ఈబీసీ రిజర్వేషన్ల కారణంగా మొత్తం రిజర్వేషన్లను 50% దాటే పక్షంలో ప్రభుత్వాన్ని ఏమని అడుగుతుందో చూడాలి. ఏ ప్రాతిపదిక, ఏ అధ్యయనం, ఏ నివేదిక ప్రకారం ఈబీసీ రిజర్వేషన్లు చేశారు అని ప్రశ్నించవచ్చు. దానికి మోడీ సర్కారు జేపీసీ నివేదికను చూపిస్తుందేమో, దాన్ని సుప్రీం అంగీకరిస్తుందా? అసలు పార్లమెంట్ సంయుక్త సంఘం నివేదికను సుప్రీంకోర్టు తిరస్కరిస్తుందా? ఇది అసలైన ఆసక్తి కలిగించే అంశం. చూద్దాం ఏం జరుగుతుందో.